అక్రమ వడ్డీ వ్యాపారులు ఎరుకల సంఘం వేధింపులు తాళలేక నక్క సుజాత అనే దళిత క్రిస్టియన్ మహిళ హెచ్ఆర్సీని ఆశ్రయించింది. అప్పులొల్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని కోరింది. ఆరోగ్య అవసరాలు, పిల్లల చదువుల కోసం ఎరుకల సంఘం వద్ద తీసుకున్న డబ్బులకు అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారంటూ వాపోయింది మహిళ. అప్పు చెల్లించిన పాత చెక్కులను వారి వద్దే ఉంచుకొని ఒక న్యాయవాది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయింది బాధితురాలు. కొన్నిసార్లు గుంపులుగా వచ్చి వీరంగం సృష్టించేవారని ఆందోళన వ్యక్తం చేసింది. ఎరుకల సంఘం ఆగడాల నుంచి తమకు రక్షించాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని ఆరోపించిందామె. నమస్కారం అండి, నా పేరు నక్క సుజాత, మేము తుపట్పల్లిలో ఉంటామండి. అయితే మేము 2019 ఆ టైంలో మా హస్బెండ్కి బాగా ఆరోగ్యం బాగాలేకపోయి పోతే ఒక అతను రమాకాంత్ రమణ అనే ఒక అతను వచ్చి, ఏం కాదు సార్ పాపం చావబతుకులు ఉన్నాడు కదా, పలానా ఓళ్ళు అప్పిస్తారు ఇక్కడే, ఏం కాదు 100,000 రూపాయలు ఇస్తారు తీసుకోండి మేడం వాడుకోండి అని అన్నారు. అన్న టైంకి మేము అన్న టైంకి గడువుకి కట్టేసినాం. వాళ్ళు ఇచ్చేది 85,000, లక్షను రాయించుకుంటారు బాండ్ పేపర్లు. ఎటువంటి పేపర్లు మన మాకు ఇవ్వరు, వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు ప్రూఫ్స్ అన్నీ. తర్వాత 30 రోజుల్లో 150,000 కట్టాలంటారు. ఇచ్చేది 85, 150,000 30 రోజుల్లో కట్టాలి. అయినా కూడా ఇంకొక చోట 10% గట్ల తీసుకొచ్చి మేము కట్టేసినాం మొత్తం. కానీ మేము వాళ్ళు ఎక్కడో ఉంటారంట, మేము లోకల్ అని తీసుకున్నాం, నిజామాబాద్ మెదక్కు అని అంటున్నారు. వాళ్ళేమో మాకు ప్రూఫ్స్ బాండ్ పేపర్లు చెక్కు ఇవ్వలేదు. తర్వాత చెక్కు బౌన్సులు చేయిస్తాం ఎందుకు గట్టు అని చెప్పి చలవారజామున ఇంటికి రావడము, మా మంచాలు వాడుకోవటం పడుకడే పడుకుంటామని చెప్పి కళ్ళు సీసాలు తెచ్చుకొని తాక్కుంటూ బాత్రూములకు వెళ్ళి నీళ్లు పోయకుండా బీరువాళ్ళకి వెళ్ళి బట్టలు లాక్కుంటూ ఇట్లా చేసి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారండి. మాకు ఆత్మహత్య సరే, వీళ్ళు ఇంత వడ్డీ మేము కట్టలేకపోతున్నాం. ఇప్పటికే చాలా అప్పులు పాలైపోయి నా భర్త పూర్తిగా అనారోగ్యం పాలైపోయాడు, తాగుడు కూడా బానిస అయిపోయాడు ఈ టెన్షన్లకి. ఏం చేయలేదు, నాకు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు, ఏం చేయలో నాకు ఇంకేం దిక్కుతోచక ఈ మానవ హక్కుల కమిషన్ని దగ్గరకు వచ్చి మరి మేము ఈ పిటిషన్ పెట్టామండి. దయతో మరి మరి మాకు మానవ హక్కుల కమిషన్ సహాయం చేయాలి, మీడియా కూడా సహాయం చేయాలి, ఈ ఎరుకుల వారి బాధ నుంచి మమ్మల్ని రక్షించాలండి. లేకపోతే మేము జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి. పట్టించుకోలేదండి సార్, మళ్ళీ రేపు కలవమన్నారండి. మానవ హక్కుల కమిషన్, నా పేరు జర్షిలే మత్తాయ్ అండి, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ సమాఖ్య సెక్రటరీని. ఒక దళిత సహోదరి వాళ్ళ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం పైన ఈరోజు మానవ హక్కుల కమిషన్ వారికి ఫిర్యాదు చేయడానికి వచ్చి ఉన్నాము. నిజంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో ఫోన్ యాప్, లోన్ యాప్లు అని చెప్పి ఆన్లైన్ వడ్డీలు ఉంటున్నాయి, అదేవిధంగా మైక్రో ఫైనాన్స్, డబల్ ఫైనాన్స్ అని చెప్పి ఫైనాన్స్ ఆర్గనైజర్స్ ఉంటున్నాయి. వీటన్నిటికి మించి ఎరుకల ఫైనాన్స్లు ప్రైవేటుగా ఏ ఆఫీస్ ఉండదు, ఏ ఆధారం ఉండదు, దాని మాట పైసలు తీసుకొచ్చి అవసరం ఉన్న వాళ్ళు, హాస్పిటల్ అవసరం ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చేసి కాగితాలను రాయి చేసుకుంటూ అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. వీటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ మధ్య వచ్చిన ఈ ఫోన్ యాప్లు, లోన్ యాప్లు, ఫోన్ ద్వారా వచ్చే యాప్లపైన ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది, కొంతమంది బాధితుల ప్రాణాలు కాపాడు ంది. ఇక అధిక వడ్డీ మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్లో అయితే ఆధారాలు ఉంటాయి కూడా పట్టుకుంటారు, కానీ ఏ ఆధారం లేకుండా ఇట్లా ఇళ్లలోకి వచ్చి డబ్బులు ఇచ్చి తర్వాత కిడ్నాప్ చేస్తామని చెప్పి బెదిరియడము, ఇటువంటి ఎరుకల సంఘాలపైన కూడా ప్రభుత్వం స్పందించాలి, పోలీసు వ్యవస్థ కూడా స్పందించాలి. ఇది సివిల్ కేసు, మీరు వెళ్ళిపోండి, ఏమైనా చేసుకోండి, మాకు చెప్పించినవా, మాకు చెప్పి తీసుకున్నామని చెప్పి పోలీసు అనడము, తీరా మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వస్తే బాధితులు వస్తే కూడా ఈ మానవ హక్కుల కమిషన్ గురించి కూడా మేము కొంచెం మీడియాతో చెప్పాలనుకుంటున్నాము. రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి రేపు అందరూ సుమారు 7 మంది గ్యాంగ్ నిజామాబాద్ మెదక్ నుంచి వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటుంటే మాకు రక్షణ కల్పన ఇడికి వస్తే మీరు రేపు రండి, రేపు నెంబర్ అయితే ఎల్లుండండి అని అంటున్నారు. కమిషన్ కూడా వెంటనే స్పందించేటట్టు ఇవాళ రేపు ఆన్లైన్లో అప్లై చేసుకోమంటున్న కమిషన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక మెయిల్లో పోలీసులను పంపిస్తే బాధితుల రక్షణ ఉంటుంది. రేపు వాళ్ళందరూ వచ్చి మేము కిడ్నాప్ చేసి ప్రాణాలు పోయిన తర్వాత అప్పుడు కమిషన్ ఏం చేస్తుంది, కమిషన్ కూడా ఇంకొంచెం అప్డేట్ అవ్వాల్సిందిగా మేము కమిషన్ వారిని కూడా అడుగుతున్నాం. వీలైతే కొన్ని మంది ప్రజాసంఘాలతో కలుపుకొని కమిషన్ చైర్మన్ కూడా ఇస్తే ఏదో పాతకాలంలాగా ఆయన వెరిఫై చేసి
చేసి చూసిన తర్వాత ఎక్కడికొకరు కాల్ ఫర్ రాయడం వాళ్ళు 15 రోజులతో రావడం ఇది ఓకేనండి కానీ తక్షణము సత్వర న్యాయము సత్వర రక్షణ కల్పించేందుకు కమిషన్ స్పందించాలి పోలీస్ యంత్రాంగాలకు 2 నిమిషాలండి కమిషన్ చైర్మన్ ఈమెయిల్ లేదా ఫ్యాక్స్ పంపించి పోలీస్ రక్షణ కల్పించొచ్చు కానీ రేపు రండి కనీసం నెంబర్ ఏమంటే కూడా నెంబర్ ఏయకుండా అక్కడ తీసుకున్నాం కదా ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ సిబ్బంది కొంచెం దుర్చుగా మాట్లాడడం బాధితులు బాధతో అన్ని అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాతనే చివరి ప్రయత్నంగా మానవ హక్కుల కమిషన్కి వస్తే ఇక్కడ అంగు ఆర్భాటం చూసి రక్షణ కల్పిస్తుందని వచ్చారు కానీ ఇక్కడ కూడా రక్షణ లేదు రేపు రండి ఎల్లుండి రండి అంటున్నారు దీనిపైన కూడా స్పందించాలి వీలైతే ఇవి మా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తర్వాత సిబ్బంది కూడా సరైన గైడ్ లైన్స్ అప్డేట్ చేయాల్సిందిగా మేము ప్రజా సంఘాల తరఫున మీడియా వారికి తెలియజేస్తున్నాం అదే విధంగా సంబంధిత డిపార్ట్మెంట్ కూడా మేము కోరుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం బాధితులకు న్యాయం రేపు కనుక బాధితురాలకి పోలీసు రక్షణ కానీ కమిషన్ నుంచి సత్వర రక్షణ రాకపోతే